బర్సానాలోని స్త్రీలందరూ కూడా మనతో ఆటలాడుకుంటున్నారు. మనందరం వాళ్ళ గురించి బాధపడి ఆ బాధలో మనం కలిసిపోయి వారికి మనం అండగా నిలుస్తామనుకున్నారు. మీరేం చింతించకండి, వారందరూ తిరిగి వస్తారు. వారు పరాజయాన్ని తప్పకుండా అంగీకరిస్తారు. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. మీరు చేస్తున్నది మంచిదేనంటారా అక్రూర్ గారు? కౌన్సుడి పథకాన్ని అమలు చేయడానికి ఇదే తగిన సమయమా? అవునా? అంటే నీకు కంసమహారాజు పథకం గురించి తెలుసా? నీకేమనిపిస్తుంది? అయితే నీకు ఇంకొక విషయం కూడా తెలుసుండాలి, నువ్వే కాదు ఈ సమస్త లోకాల్లో ఎవ్వరూ కూడా దీన్ని విఫలం చేయలేరు. అసలు నేను దీనిలో కలుగు చేసుకుంటేనే కదా. అంటే నువ్వు నన్ను అడ్డుకునే ప్రయత్నం చేయవా? కంసమహారాజు పథకాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయవా? ఏమాత్రమో చేయను. అయినా మిమ్మల్ని అడ్డుకుంటే నాకేం లభిస్తుంది చెప్పండి? నిజానికి మిమ్మల్ని ఆపకపోతేనే నాకు కావాల్సింది నాకు తప్పకుండా లభిస్తుంది. ఏమిటది? రాధ తను చేస్తున్న యాత్రలో మరో అడుగు ముందుకు వేస్తుంది. ఏ ప్రశ్నలకి తను సమాధానం వెతుకుతుందో అవి తనకి లభిస్తాయి. ఆ సమాధానం లభించడానికి తమరే కారణమవుతారు. ఇప్పుడు రాధ ఏం కోరుకుంటుందో అది మాత్రమే జరుగుతుంది. అది అసంభవం కృష్ణ. రాధ కంసమహారాజు పోటీలో గెలవాలని భావిస్తుంది, అది నేను జరగనివ్వను. అక్రూర్ గారు, తమరి ఆలోచన ఇంకా మొదట్లోనే ఉంది. రాధ ఏం కోరుకుంటుంది అనేది మీరు ఊహించనేలేరు. కానీ ఆ కంసుడి తరపున ఎవరైనా ఒకరు భవిష్యత్తులో జరగబోయేదాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం ఉన్న వ్యక్తి అంటూ ఉంటే అది కేవలం మీరు మాత్రమే. కృష్ణుడు కేవలం అన్నీ కావాలని జరిపిస్తున్నాడు. ఎందుకు? జీవితంలో మొదటిసారిగా నేను భవిష్యత్తుని ఊహించడంలో తప్పుటడుగు వేస్తున్నాను. ఇప్పుడు బర్సానాలోని స్త్రీలందరూ మహామాయాదేవి మాయలో పడిపోతారు. అప్పుడు కంసమహారాజు సవాల్ని ఎలా ఎదిరించగలరు? నిన్న రాత్రి నేను చాలా విచిత్రమైన కలగన్నాను. అందులో యశోద నా జీవితాన్ని నుండి నిష్క్రమిస్తోంది. ఉదయం లేచి చూడగానే తను నిజంగానే నా పరిసరాల్లో లేదు. మిత్రమా, రాత విషయంలో కూడా నాకు అలాంటి కలే వచ్చింది. అలాంటి విచిత్రమైన కలలు అందరితో పాటు నాకు కూడా వచ్చాయి. కానీ నా కలలోనే కాదు, రాధ ఇంట్లో కూడా ఎక్కడా కనబడలేదు. అంటే కంస మహారాజు మాయ పనిచేసిందన్నమాట. నందులుగారు, నందులుగారు, మేమంతా బర్సాన మొత్తం వెతికాం, కానీ బర్సాన మొత్తం వెతికినా కూడా గ్రామంలో ఏ ఒక్క స్త్రీ లేదు. ఇది ఎలా జరుగుతుంది? ఇది ఎలా జరిగిందో నేను మీకు చెప్తాను. బర్సానాలోని స్త్రీలందరూ కూడా మనతో ఆటలాడుకుంటున్నారు. మనందరం వాళ్ళ గురించి బాధపడి ఆ బాధలో మనం కలిసిపోయి వారికి మనం అండగా నిలుస్తామనుకున్నారు. మీరేం చింతించకండి, వారందరూ తిరిగి వస్తారు. వారు పరాజయాన్ని తప్పకుండా అంగీకరిస్తారు కూడా, ఎందుకంటే వాళ్ళందరికీ అర్థమవుతుంది ఈ కార్యం వారి వల్ల జరగని పని అని. కావచ్చు, యశోద కూడా కన్నయ్య విషయంలో ఎంతగానో భయపడుతోంది. రాధమ్మ పందెల్లో గెలవడానికి ఉత్సాహపడుతోంది. అయినా వాళ్ళు మనతో ఇలా ఆటలాడతారంటారా? ఎందుకు కాకూడదు మావయ్య, మీరే ఆలోచించండి. బర్సానాలో ఉన్న స్త్రీలందరూ కూడా ఒకేసారి ఒకే సమయంలో ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏమైంది వాళ్ళకి? పురుషులందరూ ఇక్కడున్నారు, మరి కృష్ణుడు? కృష్ణుడు ఎక్కడున్నాడు? కన్నయ్య, మనం ఇప్పుడు ఎక్కడున్నాం? రాధ అలాగే బర్సానంలోని స్త్రీలతో పాటు మనం కూడా కంసుడి మాయలో ఉన్నాం. ఇదెలా సంభవం? మనం నిద్రించింది ఇంటి దగ్గర కదా, కానీ లేచి చూశాక ఇక్కడున్నామేంటి? అవును, నాకు అర్థం కావడం లేదు. మనం ఇక్కడే ఎంతోసేపటి నుండి తిరుగుతున్నాం, కానీ
ఒక్క పురుషుడు కూడా కనిపించడం లేదు ఇక్కడ. చివరికి పురుషులు కనిపించారు. కృష్ణ, మనం ఎక్కడున్నాం? నాకు మాత్రం ఎలా తెలుస్తుంది? నేను కూడా మీ అందరిలాగే మీతో పాటే లేచాను కదా. బలరామా, నిజం చెప్పు, ఏం జరుగుతోంది ఇక్కడ? ఈ కన్నయ్యలాగా నువ్వు కూడా నాతో నాటకాలు ఆడొద్దు. ఏంటి పిన్ని, మీ కన్నయ్యకే తెలియని విషయం నాకెలా తెలుస్తుంది చెప్పండి. అయినా మేం మా విప్పణికి వెళ్ళాలి, లేకపోతే మేం పందెంలో ఓడిపోతాం. మనం ఎప్పటి నుంచో ఇక్కడెక్కడే తిరుగుతున్నాం, ఇంతవరకు బయట పడలేకపోయాం. ఓ, ఒక్క క్షణం, చూస్తుంటే ఈ సుందర ప్రదేశం అమ్మవారి మాయలా ఉంది. అమ్మవారు మనలందరినీ పరీక్షిస్తున్నట్లున్నారు. అది కూడా కేవలం స్త్రీల పరీక్ష, అందుకే ఇక్కడ చూడండి, పురుషులెవరూ లేనేలేరు. అలాగా, మరి నువ్వున్నావు కదా? నేనా? అదే కదా అసలు సంగతి, మీకు తోడుగా ఉంటూ మీకు మార్గదర్శనం చేస్తూ మీతో పాటే నేను మునిగిపోయాను కదా. కానీ మీరంతా హాయిగా తిరుగుతూ ఆనందిస్తున్నారు, కానీ నేను ఏం చేశానో తెలుసా? మీరే స్వయంగా కూడా చూడొచ్చు, ఈరోజు అమ్మవారి సిద్ధదాత్రి కోసం నేను యాగాన్ని ఏర్పాటు చేశాను, ఇంకా ఎన్నో ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశాను. ఇక మనందరం కలిసి దేవి కోసం ఈ యజ్ఞాన్ని చేసి ఆవిడ్ని ప్రసన్నం చేసుకుందాం, సరేనా? అయినా మేమంతా ఈ మాయలో మునిగిపోయి ఒకవేళ మేమంతా రేపటి కంసుడి పోటీలో ఓడిపోతే నా కన్నయ్యనే నాకు దూరం చేస్తారేమో. అత్తయ్య, మీ చింతలని దూరం చేయడానికి, మనలోని ప్రేమాభిమానాల శక్తిని బలోపేతం చేయడానికి నేను మీ అందరికీ అనంతర కథని వినిపిస్తాను. కథలో ప్రతి ఒక్క భాగం నీకిప్పుడు గుర్తొస్తుంది, నువ్వు గమ్యానికి మరింత దగ్గరవుతున్నావు. ఇప్పుడు శ్రీరాముడి పరమభక్తుడైన ఆంజనేయుడు విషయం తెలుసుకున్నాడు, ఇక వెంటనే సీతమ్మ తల్లిని వెతకటానికి అక్కడి నుంచి బయలుదేరాడు. ప్రభు, నేను సీతమ్మ తల్లి జాడ తెలుసుకున్నప్పుడు నేనే రామదూత హనుమంతుడినని సీతమ్మ తల్లికి నమ్మకం ఎలా కలుగుతుంది? హనుమా, ఈ ముద్రిక మా ప్రేమకు చిహ్నం, దీనిని కనుక సీతకి ఇచ్చావు అంటే తనకి అంతా అర్థమైపోతుంది. జై శ్రీరామ్. సీతమ్మని వెతకటానికి హనుమంతుడికి చాలా సమయం పట్టింది. అక్కడ రావణుడు సీతను ఎన్నో విధాలుగా లోపరుచుకోవాలని చూస్తున్నాడు. ఒక్కోసారి శక్తి ప్రదర్శనతో బలవంతం పెట్టేవాడు, ఇంకోసారి యుక్తులతో మెప్పించాలని చూసేవాడు. కాని సీతమ్మ తల్లి కేవలం రామనామాన్నే అదే పనిగా జపిస్తూ ఉండేది. ఇక్కడ రాముడు కూడా సీత తలుపుల్లో మునిగి ఉండేవాడు. సీతారాముల మధ్య దూరం ఉన్నా కూడా ప్రేమలో ఒకరిని మించి ఒకరుండేవారు. ఎంతో కాలం పాటు సీతారాములు ఎంతో దుఃఖాన్ని, ఎడబాటుని అనుభవించారు. దూరం తగ్గుతున్న కొద్దీ దగ్గరితనం పెరిగింది. ఇలా ఉండగా ఆంజనేయుడు చివరికి సీతమ్మ జాడ కనిపెట్టేశాడు. ఇది శ్రీరాముని ఉంగరం. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది అంటే, మా పతిదేవుని ఆప్తులెవరో ఇక్కడ ఉన్నారు, దయచేసి నా ముందుకు రండి. వారెవరు? నా శ్రీరాముని ఉంగరాన్ని అందించిన వారు ఎవరై ఉంటారు? ఎవరు కాగలరు? అది నేనే మాత. ఎవరు నువ్వు? ఒకవేళ రావణుడు పంపిన మాయల మారివి కాదుగా? లేదు తల్లి, నేను రామదూత హనుమంతుడను. మీకు గుర్తులేకపోవచ్చు కాని అపహరణకు గురైనప్పుడు మీరు ఆభరణాల్ని ఒక్కొక్కటిగా జార విడిచారు, వాటి వల్లే నాకు దారి తెలిసింది. నేను రాముల వారికి చెప్పాను రావణుడు ఏ దిశగా తమను తీసుకొచ్చాడనేది. అవును, నువ్వు నిజంగా మా రామదూతవే. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. నా కోసం నా రాముడు తన దూతని ఇక్కడికి పంపారు. చెప్పు హనుమా, వారెలా ఉన్నారు? తమరు లేకుండా రామచంద్ర ప్రభువులు ఎలా ఉంటారు? వారక్కడ, మీరిక్కడ, తమరి కోసమై వారు దుఃఖిస్తున్నారు.
నాకు నమ్మకం ఉంది, వారు నన్ను తప్పక వెతకగలరని. త్వరలోనే వారు నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తారు. ఇంత అచంచల విశ్వాసం ఎక్కడా చూడలేదమ్మా. ఇంతటి విశాల విశ్వంలో తమ్ముని వెతకటం అంత సులభం కాదు. ఎప్పుడైతే ప్రేమానుబంధాలుంటాయో అప్పుడు ఎంత విశాలమైన విశ్వమైనా చిన్నదైపోతుంది. ఆ తరువాత హనుమంతుల వారు రావణుని స్వర్ణలంకకు నిప్పంటించారు. అనంతరం రాముని వద్దకు వెళ్లి చూడమని నిచ్చారు. ఏ విధంగా హనుమంతుల వారు శ్రీరామునికి అపార శక్తిగా మారి సీత జాడను తెలుసుకున్నారు, అదే విధంగా బర్సానా పురుషులు కూడా ప్రేమతో మనల్ని ఖచ్చితంగా పట్టుకుని తీరుతారు. అలాగే నాకు పూర్తి విశ్వాసం ఉంది, వారికి కూడా హనుమంతుడి వంటి వారు తప్పక లభిస్తారు. రాధా, నిజంగా నీ కథ అద్భుతంగా ఉంది. ఇప్పుడు మా మనసుల్లో కూడా బాధ భయాల స్థానంలో ప్రేమ ఆత్మవిశ్వాసాలు కలిగాయి రాధా. అయితే పదండి, ఇదే ఆత్మవిశ్వాసాన్ని మరింత బలపరచుకోవడం కోసం మనం సిద్ధదాత్రి అమ్మవారి యాగాన్ని మొదలు పెడదాం. ఇప్పుడందరూ మీ మనసులోని కోరికలను మాతకు నివేదించండి. ఈ కన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోయాడు? అంటే ఎక్కడో అల్లరి చేస్తున్నాడనమాట. కన్నయ్య ఎందుకో తెలీదు, కృష్ణుడు ఇలా చేయబోతున్నాడని నాకు ముందే అనుభూతి కలిగింది. ఇప్పుడు కథలోని ప్రతి భాగం నీకు గుర్తొస్తుంది రాధా. ఏదైతే నిజమో అందుకు నువ్వు చాలా చేరువలోనే ఉన్నావు. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్న టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను, రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడా లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది, సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది, మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతోమందికి తెలీదు చాలామందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.